హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షార్ట్స్. సిరీస్ 2-1గా ఉంది అండ్ ఈ సిరీస్ 2-1 అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు, ఇంపార్టెంట్ జంక్చర్స్లో జరిగిన కొన్ని సందర్భాలు కూడా ఈ సిరీస్లో 2-1 అవ్వడానికి కారణమయ్యాయి. గెలుపోటములకు చాలా కారణాలు ఉండొచ్చు, కానీ మరీ ముఖ్యంగా ఓటమి గురించి మాట్లాడుకుంటే ఏదో ఒక మ్యాచ్కి చాలా తక్కువ 2-3 కొన్నిసార్లు 1 ఆ టర్నింగ్ పాయింట్లనే ఉంటాయి. ఈ 3 టెస్ట్ మ్యాచ్ల్లో జరిగిన ఆ విషయాలేంటి, ఆ టర్నింగ్ పాయింట్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అండ్ అలాగే 3rd టెస్ట్ మ్యాచ్లో 2 విషయాల వల్ల ఈ సిరీస్ అనేది 2-1గా ఉంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కనుక ఆ ఒక్క విషయం ఇండియా వైపు వెళ్ళుంటే మనం హ్యాపీగా 3-0తో లీడ్ చేస్తూ ఉండేవాళ్ళం. అదే 3rd టెస్ట్ మ్యాచ్ ఆ ఒక్క విషయం ఇంగ్లాండ్ వైపు వెళ్ళుంటే వాళ్ళు 2-1 లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. సి, చాలా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. రాలీపో పర్ఫార్మెన్స్ బాగుంది, జస్ప్రీత్ బుమ్రా 2nd టెస్ట్ మ్యాచ్లో అదరగొట్టిన పర్ఫార్మెన్స్ బాగుంది, శుభ్మన్ గిల్ చాలా బాగా ఆడిన సందర్భాలు ఉన్నాయి, ఆ తర్వాత యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు, రోహిత్ శర్మ మంచి సెంచరీ కొట్టాడు, సర్ఫరాజ్ ఖాన్ 2 ఇన్నింగ్స్లోనూ చాలా బాగా ఆడాడు, జడేజా అద్భుతమైన రీతిలో 100 కొట్టాడు, వికెట్లు 5 వికెట్స్ ఆల్ ఉంది, దాదాపు 7 వికెట్లు ఎంతో తీశాడు మ్యాచ్లో. ఇవన్నీ ఉన్నాయి, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఫస్ట్ టెస్ట్లో మీరు చూసుకుంటే కనుక రాహుల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా కూడా ప్రధానంగా నాకు అనిపించిన విషయాలు మాత్రం 2. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఆలీపాప్ 112 దగ్గర బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అక్షర్ పటేల్ ఒక క్యాచ్ వదిలాడు, ఆ తర్వాత ఆలీపాప్ ఎంత కొట్టాడో మీరు చూశారు. మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కేవలం 28 పరుగులతో, 112 దగ్గర నుంచి 190 కొట్టాడు ఆలీపాప్ ఆ మ్యాచ్లో. అంటే అక్కడ మీకు 70-80 తేడా కనిపిస్తుంది. ఆ 70-80 లేకుండా ఉండుంటే వాళ్ళంత స్కోర్ కొట్టేవాళ్ళు కాదు. మనకి ఇవ్వాల్సిన టార్గెట్ 130 ఉండేది కాదు మనకి ఇచ్చే టార్గెట్, అది ఖచ్చితంగా 160-150 దిగిపోయి ఇంకా తక్కువకే దిగేది. ఎందుకంటే ఆ తర్వాత టైలెంటర్స్ వచ్చేవాళ్ళు, కొంచెం ఇండియా జోష్ మీద ఉండేది అండ్ అవుట్ అయింది కూడా కరెక్ట్ ఆ సమయంలో, వద్దు ఇంకా ఆపేద్దాం అనుకుంటున్న సమయంలో అవుట్ అయ్యారు. సో ఈ రీతిలో ఇక్కడ ఆ క్యాచ్ కానీ అక్షర్ పటేల్ పట్టుంటే బాగుండే, అలాగని అదేమైనా టఫ్ క్యాచ్ కాదు. అక్షర్ పటేల్ స్టాండర్డ్, అక్షర్ పటేల్ ఇస్ అ వెరీ గుడ్ ఫీల్డర్, అతనేమి ఆషామాషి ఫీల్డర్ కాదు, అల్లాటప్ప ఫీల్డర్ కాదు, అద్రిపై ఫీల్డర్, బాగా ఫీల్డింగ్ చేస్తాడు, డీప్లో బాగా ఫీల్డింగ్ చేస్తాడు, మిడ్ వికెట్లు బాగా ఫీల్డింగ్ చేస్తాడు, షార్ట్ ఫైన్ లెగ్లో బాగా ఫీల్డింగ్ చేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ అద్భుతమైన రీతిలో ఫీల్డింగ్ చేయగలడు, క్లోజింగ్లో కూడా మంచి క్యాచర్. ఆ షార్ట్ అటెంప్ట్ చేసినప్పుడు రివర్స్ కప్తో వెళ్ళాడు, ఆ రివర్స్ కప్కి వెళ్ళినప్పుడు కుదరలేదు, ఆ బాల్ చిక్కలేదు, ఆ క్యాచ్ డ్రాప్ అయింది, దాంతో మ్యాచ్ కూడా డ్రాప్ అయింది. ఎస్, మీరు అనొచ్చు దట్ ఇండియా బ్యాటింగ్ 2nd ఇన్నింగ్స్లో ఏ వాడారని రిస్క్ తీసుకోలేదు, శ్రేయస్ అయ్యర్ అలా అవుట్ అవ్వడం ఏంటి, రాహుల్ ఇలా అవుట్ అవ్వడం ఏంటి, అశ్విన్ ఆ షాట్ కొట్టడం ఏంటి, బుమ్రా సిరాజ్ కలిసి కొంచెం ఆడుండొచ్చు కదా, 3rd టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఇద్దరు బాగా ఆడారు కదా అక్కడ ఆడుండొచ్చు కదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కరెక్టే కాదనట్ల, ఇవన్నీ కూడా ఓటమి కారణాలే కాదనట్ల. ముఖ్యంగా ఓటమి కారణాలు లిస్ట్ చేసుకొని ప్రథమంగా ఏది ఉంది అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు క్యాచ్ డ్రాపే కనిపిస్తుంది, రన్అట్ మిస్లు కూడా అంతగా కనిపించవు. డైరెక్ట్ హిట్ మిస్ అయిన అందుకే 100 కొట్టాడు అనేది మనం తరచుగా మాట్లాడుకోము, ఎందుకంటే డైరెక్ట్ హిట్ ప్రాబిలిటీ తగిలేదు చాలా తక్కువ, క్యాచ్లు పట్టే ప్రాబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్ ఒక మంచి ఫీల్డర్ దగ్గరికి వెళ్తే 9 out of 10 టైమ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అతను క్యాచ్ పట్టుకోవాలని. ఆ క్యాచ్ మిస్ అవడంతో హైదరాబాద్ టెస్టే మారిపోయింది అండ్ ఆలీపాప్ అంతగా కొట్టాడు అండ్ ఆలీపాప్కి వన్స్ ఇన్ లైఫ్ టైం నాక్, మళ్ళీ ఇలాంటి నాకు ఆడతాడా లేదా అని తెలియదు, మంచి నాక్స్ ఆడొచ్చు కానీ ఆ ప్రెషర్ సిచ్యువేషన్లో 190 వెనకబడి ఉండి మళ్ళీ ఆ తర్వాత 230 టార్గెట్ అనేది సెట్ చేయగలిగారు అంటే దానికి కారణం అతను ఆల్మోస్ట్ డబుల్ అన్నట్టు కొట్టిన చేసిన పని ఆ బెన్ ఫోక్స్ దగ్గర. సో దిస్ వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్లో, ది మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్ చేంజింగ్ టర్నింగ్ పాయింట్ ఆ మ్యాచ్ ఓడిపోవడానికి, లేదంటే 3-0 ఉండేది సిరీస్. 2nd టెస్ట్లో ఇలాంటి టర్నింగ్ పాయింట్లు పెద్దగా కనిపించలేదు, ఎందుకంటే 2nd టెస్ట్ మీరు గమనించుకుంటే కనుక ఇండియా డిడ్ వెల్, స్టార్ట్ బాగా చేశారు, బాగా ఆడుతూ వెళ్ళారు, మంచి మంచి నాక్స్ పడ్డాయి, మంచి మంచి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి, 100 పార్ట్నర్షిప్ లేకపోయినా కూడా బాగా స్కోర్ అనేది పెట్టగలిగారు, ఇంగ్లాండ్ తొందరగా ఆల్అవుట్ చేయగలిగారు. ఆ తర్వాత 2nd ఇన్నింగ్స్లో గిల్ అండ్ అక్షర్ పటేల్ బాగా ఆడారు, అది కూడా బాగుంది. వాట్ వాస్ కంప్లీట్లీ డ్యూ టు ద బ్రిలియన్స్ ఆఫ్ మిస్టర్ జస్ప్రీత్ బుమ్రా, అటువంటి పిచ్ మీద రివర్స్ స్వింగ్లు కొట్టి ఇంగ్లాండ్ వాళ్ళందరినీ బోల్తా కొట్టించాడు. సరే, మీరు అనొచ్చు బెన్ స్టోక్స్ కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు కదా, అతను ఆపుంటే 246 దాకా రాకుండా ఉంటే బాగుండదు, ప్రతి టెస్ట్ మ్యాచ్లోనూ జరిగిందిగా, లాస్ట్లో మనవాళ్ళు కొంచెం ఫ్రీ బీస్ ఇవ్వడం అనేది మరి జరిగింది, మరి ఏం చేస్తాం, మరి ఆడిన తెలంగాణలో ఆంధ్రాలో ఖచ్చితంగా ఫ్రీ బీస్ ఇస్తారు, అవి యథారాజా తథా ప్రజ అంటారు, అక్కడ ఇక్కడ ఫ్రీ బీస్ రాజ్యం వెళ్తుంది. గుజరాత్కి వెళ్ళి ఫస్ట్ ఇన్నింగ్స్ ఇవ్వలేదు అమ్మాయి ఓకే అని కూడా అక్కడ ఇచ్చారు, ఇంకా అక్కడ సరే ఎలాగో మ్యాచ్ అయిపోయింది కానీ దయ తెలిసారేమో, అక్కడ కూడా ఇచ్చారు ఫ్రీ బీలు.
సో లాస్ట్ 3-4 వికెట్లు కొట్టడం వల్ల జరిగిందన్నమాట ఎంతైతే వాస్తవమో, ఆ క్యాచ్ డ్రాప్ వల్ల ఎక్కువ పోయిందన్నమాట కూడా అంతే వాస్తవం. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో మీకు పెద్దగా గేమ్ చేంజింగ్ పాయింట్స్ కనిపించలేదు ఎక్సెప్ట్ జస్ప్రీత్ బుమ్రా స్పెల్. అందుకే యశస్వి జైస్వాల్ అంత రీతిలో అంత డబుల్ కొట్టినా కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మీకు జస్ప్రీత్ బుమ్రాని ఇచ్చారు. అటువంటి సర్ఫేస్ మీద బాగా ఆడాడు. థర్డ్ టెస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ 200 కొట్టాడు, రికార్డు స్థాయి 200 కొట్టాడు. కేవలం 3 బ్యాట్స్మెన్లు మాత్రమే ఇప్పటిదాకా కంజిగేటు వరుస 2 టెస్ట్ మ్యాచ్లో డబుల్లో కొట్టగలిగాడు. వినోద్ కాంబ్లే అది 2 డిఫరెంట్ సిరీస్లో కొట్టాడు, విరాట్ కోహ్లీ ఆ తర్వాత యశస్వి జైస్వాల్. ఈ రీతిలో 2 కన్సిక్యూటివ్ మ్యాచెస్లో డబుల్ అన్నాడు కొట్టడం మామూలు విషయం కాదు. అండ్ ఆడిన తీరు అద్భుతంగా ఉంది. జడేజాకి ఎందుకు ఇచ్చారు అంటే 100 కొట్టాడు, 7 వికెట్లు తీశాడు, ఖచ్చితంగా ఇస్తారు. వాడు బ్యాట్తోనూ బాల్తోనూ కాంట్రిబ్యూట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ ఆ రన్అట్ వల్ల మనకు కనిపిస్తుంది కానీ సరఫరాజును రన్అట్ చేశాడు గురు అని చెప్పి, బట్ దానికన్నా ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ ఏ ఉంది. బట్ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో నేను మాట్లాడేది అంటే ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయాడు. జో రూట్ రోహిత్ శర్మ క్యాచ్ని వదిలేడు. అప్పుడు రోహిత్ శర్మ 27 వంద బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు, ఇండియా స్కోర్ 40 for 4 237 for 4 చాలా తేడా ఉంది. 200 పరుగుల తేడా, ఆ పార్ట్నర్షిప్ 200 పరుగుల దాకా వెళ్ళి అక్కడ కనుక జో రూట్ ఆ క్యాచ్ పట్టుకొని ఉంటే ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. సరే మీరు అనొచ్చు ఆ తర్వాత వచ్చే సర్ఫరాజ్ ఖాన్ బాగా ఆడుండొచ్చు, ధ్రువ్ జురేల్ బాగా ఆడుండొచ్చు, అశ్విన్ జడేజా ఎట్లాగో బాగా ఆడే ఉన్నారు, బుమ్రా వాళ్ళు కూడా బాగానే కాంట్రిబ్యూట్ చేయగలరు, మనకి 126 లీడ్ వచ్చింది, రోహిత్ శర్మ 100 ఆ స్కోర్ అయిపోయింది నుంచి 106 107 కొట్టాడు. సో లీడ్ పెద్ద లీడ్ ఉండేది, సెకండ్ ఇన్నింగ్స్లో బాగా ఆడింది, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. కానీ ఆ టైంలో 44 డూ యూ థింక్ ఇంగ్లాండ్ కూడా లెట్ గాన్ ఆఫ్ అస్? వచ్చేసేవాళ్ళు కుమ్మేసేవాళ్ళు వచ్చి. సో అటువంటి పరిస్థితుల్లో ఆల్దో ఆ క్యాచ్ డ్రాప్ సిగ్నిఫికెన్స్ని తగ్గించే విధంగా ఇంకా చాలా అద్భుతమైన ఇండివిజువల్ బ్రిలియన్సెస్ కనిపించాయి, కలెక్టివ్ బ్రిలియన్స్ కనిపించింది, కోఆర్డినేటెడ్ బ్రిలియన్స్ కనిపించింది, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా కూడా ఆ బ్రిలియన్సెస్ అన్ని రావడానికి కారణం ఏంటి? ఆ ఒక్క పాయింట్, జో రూట్ ఆ క్యాచ్ మిస్ చేశాడు. ఎందుకంటే రోహిత్ శర్మ అప్పుడే నేను ఫస్ట్ డే వీడియోలో కూడా చెప్పాను, కావాలంటే రివైండ్ చేసి చూసుకోండి మీరు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ని నిర్దేశించిన 3 బాల్, ఒకటి మార్క్ కూడా హెల్మెట్ కొట్టిన బాల్, 2 ఈ బాల్, ఈ క్యాచ్ డ్రాప్ అయిన బాల్. ఆ తర్వాత ఈ క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత ఆండర్సన్ ఒక స్ట్రైట్ లాఫ్టెడ్ షాట్ కొట్టాడు, జస్ట్ మిడాన్ని క్లియర్ చేసుకుంటాడు. ఆ 3 షాట్లు, ఆ 3 షాట్ల తర్వాత రోహిత్ శర్మ నవర్ ఆపలేదు. హెల్మెట్ తగిలినప్పుడు తన రిజాల్వ్ కనిపించింది, లేదు వాళ్ళు అక్కడ ఫీల్డ్ పెట్టారు, నేను ఇక్కడ అవుట్ అవ్వకూడదు. క్యాచ్ డ్రాప్ అయినప్పుడు ఇది నా రోజు ఇవాళ నాకు కాన్ఫిడెన్స్ కనిపించింది. ఆ తర్వాత ఏదైతే ఆండర్సన్ మీద ఆ షాట్ ఆడగలిగాడో, ఇక నన్ను ఎవరూ ఆపేది లేదు అన్న నమ్మకం కుదిరింది. 2 కనిపించింది, పట్టుదల కనిపించింది, అలాగే ఆ తర్వాత ఆత్మవిశ్వాసం కనిపించింది, ఆ తర్వాత నమ్మకం కనిపించింది. ఆ 3 డిసైడ్ చేశాయి ఇన్నింగ్స్. ఆ 3 ఎక్కువగా మాట్లాడుకునేది మనం ఈ క్యాచ్ డ్రాప్ గురించి, ఎందుకంటే హెల్మెట్ తగిలిన దానివల్ల అవుట్ ఏం అవ్వలేదు, అది ఎలాగో క్లియర్ చేసి దాంతో కూడా సమస్య లేదు. ఒకవేళ అవుట్ అయి ఉంటే ఆండర్సన్ షాట్లు అవుట్ అయ్యింటే అది టర్నింగ్ పాయింట్, బట్ అవుట్ అవ్వలేదు. ఈ షాట్ మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటాడు, ఎందుకంటే మిడ్ వికెట్ వైపు ఆడాడు. జో రూట్ కూడా బాల్ మిడ్ వికెట్ వైపు చూశాడు, అది కాన్ఫిడెన్స్ అని రోహిత్ శర్మనో లేకపోతే కనుక తన స్ట్రైడ్ బాగుందనో బాగా అప్రోచ్ అయిందనో ఎడ్జ్ని చూడకుండా బాల్ని చూసే పని చేయకుండా షార్ట్ ఎక్కడికి వెళ్తుందని చూశాడు. ఎడ్జ్ తీసుకొని బాల్ డిప్ అవుతుంది, డైవ్ చేశాడు, కుదరలేదు, చేతికి తగిలి బాల్ స్పిల్ అయిపోయింది. అక్కడ క్యాచ్ పట్టుకొని ఉంటే సిచ్యువేషన్స్ కూడా బిట్ డిఫరెంట్. మీరు అనొచ్చు ఇందాకన్నట్టుగా మీరు ఆర్గ్యూ చేయొచ్చు, లేదు ఇండియా స్టిల్ కూడా కమ్ బ్యాక్ ఇన్ టు ద గేమ్, మొన్నటి బెటర్గా బౌలింగ్ చేసేవాళ్ళు అది ఇది అని మాట్లాడచ్చు. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ క్యాచ్ పట్టుకుంటే సిచ్యువేషన్ నాకు తెలిసినందుకు చాలా డిఫరెంట్ ఉండేది. సో ఎన్ని మనం బ్యాటింగ్ బౌలింగ్ గురించి మాట్లాడుకున్నా మళ్ళీ ది ఏజ్ ఓల్డ్ సేయింగ్ ఆఫ్ క్యాచెస్ విన్ మ్యాచెస్ అనేది ఈ సిరీస్లో కనిపిస్తూ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇండియా ఫీల్డర్స్ కానీ అటు ఇంగ్లాండ్ ఫీల్డర్స్ కానీ క్యాచ్లు డ్రాప్ చేయకూడదు అనుకుంటారు. క్యాచ్లు డ్రాప్లు ఇంగ్లాండ్ చాలానే చేశారు ఆ ఫస్ట్ ఇన్నింగ్స్లో. ధ్రువ్ జురేల్ని 2 డ్రాప్ చేశారు, బట్ అయినా ధ్రువ్ జురేల్ 2 డ్రాప్ అయినా 15-18 రన్లు ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి, కానీ రోహిత్ శర్మ లాగా 110 యాడ్ అవ్వలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో క్యాచ్లు డ్రాప్లు అనేవి సర్వసాధారణంగా జరిగేవే కాదనట్లేదు, కానీ కొన్ని కొన్ని క్యాచ్లు ఎంత సర్వసాధారణంగా జరిగినా దారుణమైన పరిణామం అనేది చూపిస్తాయి. సో నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో ఇద్దరు జట్ల ఫీల్డింగ్ మీద కాస్త ఎక్కువ ఫోకస్ పెడతారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరేమనుకుంటున్నారు?